ఆమె కూడా తప్పకుండా సీఎం రాజేష్ తీసుకుపోయి చర్చించుకొని మీకు తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పి మాట ఇస్తూ మీరు రోడ్ల మీదకి వచ్చే సందర్భం కాదు మీరు ఉండాల్సింది ఐసీయూలలో మీరు ఉండాల్సింది పేషెంట్ దగ్గర మీరు ఉండాల్సింది హాస్పిటల్ కాబట్టి దయచేసి ఇప్పుడున్న పరిస్థితులు కూడా మన చిన్న చిన్నగైతే మనం తెలంగాణకి టాటా అని చెప్పి మీరు బాగుండే కూడా మీరు బాగుండే పరిస్థితి లేదు మీ ఆత్మగౌరవం పెరగకుండా మా ఆత్మగౌరవం పెరిగే ప్రసక్తి లేదు మీరు మంచి పేరు రాకుండా మాకు మంచి పేరు వచ్చే ప్రసక్తి లేదు మీరు వేరు మేము వేరు కాదు కదా ఇవాళ మీరు చేసే సరస్సులోనే రాష్ట్రానికి సంబంధించిన మంచి పేరు ఆధారపడుతుంది కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మీకు సమస్యలు మాకు చెప్పండి ఎప్పుడేటప్పుడు వస్తాం మేము ఎప్పుడేటప్పుడు మాట్లాడతాం కాబట్టి దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పే ప్రయత్నం చేయండి తప్ప ఇట్లాంటి మన గౌరవాన్ని పెంచవు మన ఔన్నత్యాన్ని పెంచవని చెప్పి మనవి చేస్తూ మీరు విధులై తప్పకుండా మళ్ళీ ప్రజలను కాపాడి రక్షణ బాధ్యతను స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.